కంచిలో అన్నదానం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఓ రోజు 100, ఓ రోజు 200, ఓ రోజు 500, ఓ రోజు 1000, ఓ రోజు 2000 అలా పెరిగిపోయారు. పీఠం శ్రీకార్యం పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా 100 మందితో మొదలెట్టాం, రోజుకి 2000 మంది 3000 మంది అన్నం తినేస్తున్నారు. పూర్వం ఇక్కడ ఉద్యోగానికి క్యారేజీ తెచ్చుకునే వాళ్ళు క్యారేజ్ మానేసి ఇక్కడికి వచ్చేస్తున్నారు భోజనానికి, ఇంతమందికి అన్నం పెట్టాలా అని అడిగాడు. అడిగితే పరమాచార్య స్వామి వారు అలాగే కూర్చుని ఒక్క క్షణం ఆలోచించి అన్నారు, ఒక్క మహాత్ముడైనా తిన్నాడంటావా? అయ్యో తినకపోవడం ఏంటండి, తిన్నాడు అన్నారు. ఆ ఒక్క మహాత్ముడు అన్నం తినడానికి నువ్వు ఇంతమందికి అన్నం పెట్టావు, ఈ ఫలితం ఉంటే కానీ వాడు వచ్చి తింటాడు. ఆ ఒక్కడెవడో ఉంటాడు కామాక్షి పరదేవత దృష్టిలో, ఆ ఒక్కడికి ఆవిడ ఏదో విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కల్పించాలనుకుందావిడ. ఆవిడ మరి పరిపూర్ణ స్వరూపం కాదు శ్రీ విద్యాతంత్రంలో. అంటే ఇది కాదు, నలుగురు కన్నం పెట్టు, నువ్వు చచ్చినా 4 ఏళ్ల పాటు చెప్పుకుంటారు, నలుగురు నాదుకో 4 తరాల పాటు గుర్తు పెట్టుకుంటారు, నలుగురు మంచి కోరు 4 దిక్కులు బతుకున్నంత కాలం ఉంటాం. అది ఈయన దగ్గర 1000 కోట్లు ఉంది, ఈయన దగ్గర 500 కోట్లు ఉంది, ఈయన బెంచ్ ఉంది, ఈయన BMW అంటారు. నేను అవన్నీ ఉన్నవాడు సౌకర్యం కాదు, మన దగ్గర ఏముందో మనం 10 మందికి దాన్ని చూపివ్వాలంటే అది ఇన్ ద సెన్స్ ఆఫ్ చారిటీ. 10 మందికి సేవ చేయాలా, లేకపోతే 10 మందికి కడుపు నుండి అన్నం పెట్టాలి. నా సిస్టమ్ ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అన్నా జరుగు అన్నం పెడతా. ఒకరిని బ్రతికించలేనప్పుడు ఒకరికి సహాయం.